ఢిల్లీ అత్యాచార ఘటనతో అత్యాచార నిరోధక బిల్లు మరోసారి తెరపైకి వచ్చింది. నిందితుల పట్ల కఠినంగా వ్యవహరిస్తేనే ఇలాంటి ఘటనలు అరికట్టవచ్చని కేంద్రం భావిస్తోంది. మృగాళ్లకు 30 ఏళ్ల జైలు, అరుదైన కేసుల్లో రసాయనాల ద్వారా లైంగిక కాంక్షను నాశనం చేయడం వంటి శిక్షలు విధించాలంటూ ఓ ముసాయిదాను కాంగ్రెస్ పార్టీ తయారు చేసింది. విదేశాల్లో అమల్లో ఉన్న ఇలాంటి శిక్షలు మన దేశంలో అమలు సాధ్యమా? రసాయనాల ప్రయోగం ఆమోదయోగ్యమా? ఇలాంటి శిక్షల వల్ల అత్యాచారాలకు అడ్డుకట్ట వేయొచ్చా అంటే అదేమి సాధ్యపడే అంశాలు కావుంటున్నారు విశ్లేషకులు. ఢిల్లీ అత్యాచార ఘటనతో దేశం మొత్తం కదిలింది. బాధితురాలికి అండగా నిలిచింది. దోషులను కఠినంగా శిక్షించాలంటూ హస్తులతో సహా దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఆ మృగాళ్లకు బహిరంగంగా ఉరివేయాలనే డిమాండ్లు వినిపించాయి. ప్రభుత్వం దిగివచ్చి కఠిన శిక్షకు హామీ ఇచ్చిన నిర్ణయం కోసం దేశం యావత్తు ఎదురు చూస్తోంది. జనం తిరగబట్టడంతో సర్కార్ కూడా సమస్యకు పరిష్కారం దిశగా కార్యాచరణ మొదలుపెట్టింది. మృగాళ్లను శిక్షించాలి. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా చూడాలి. అలాంటి శిక్షలు అమల్లోకి తేవాలి. ఇదే ఆలోచనతో కేంద్రాన్ని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ ఓ ముసాయిదాను రూపొందిస్తోంది. అత్యాచార నిరోధక బిల్లు తయారు చేస్తోంది. తర్జన భర్జనల అనంతరం అత్యాచారాలకు పాల్పడే మానవ మృగాలకు 30 ఏళ్ల జైలు శిక్ష విధించాలనే నిర్ణయానికి వచ్చింది. ఢిల్లీ ఘటన లాంటి అరుదైన కేసుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని తేల్చింది. అరబ్ దేశాల మాదిరిగా దోషులకు రసాయన ప్రక్రియ ద్వారా లైంగిక వాంఛను నాశనం చేయాలని భావిస్తోంది. ఈ శిక్ష అమలుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై చర్చ కొనసాగుతోంది. ముప్పై ఏళ్ల జైలు, ఇది మనిషిలోని రాక్షస ప్రవృత్తిని నాశనం చేస్తుందా? మృగాళ్లను భయపెడుతుందా? అంటే ఆ శిక్ష చాలదంటున్నారు సామాజికవేత్తలు. అలాంటి నేర ప్రవృత్తి కలిగిన మృగాళ్లను నిర్దాక్షిణ్యంగా చంపేయాలంటున్నారు. బల్లు గూడలో, వాకపల్లిలో, కైర్లాంజీలో, గుజరాత్ లో కూడా ఎంతో మంది స్త్రీల మీద అత్యాచారాలు జరిగినాయి. వాళ్ళ గర్భంలో ఉన్న పిండాలను సైతం తీసి హింసించినటువంటి పరిస్థితి మనం గుజరాత్ లో చూసాం, కైర్లాంజీలో చూసాం. ఈ దేశంలో పేదలు, దళితులు, ఆదివాసీలు నిత్యం అత్యాచారాలకు బలవుతుంటే వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితే లేదు. ఈ ఒక్క సంఘటనే కాదు, ఇవాళ మొత్తం స్త్రీలపై హింసని ఎజెండా మీదకి తీసుకురావాలి, నిజమైన భద్రతను కల్పించాలని. ఇక రసాయనాల ప్రయోగంతో లైంగిక కాంక్షను నాశనం చేయడం, అరబ్ దేశాల్లో మాత్రమే అమల్లో ఉన్న ఇలాంటి శిక్షలు మన దేశంలో అమలు చేయడం సాధ్యమా? అంటే అంత తేలిక కాదంటున్నారు న్యాయ నిపుణులు. ప్రస్తుతం ఉన్న చట్టాలు మరింత ఇంప్లిమెంట్ చేయడం మాత్రమే సత్వర పరిష్కారం అంటున్నారు. ఒకవేళ ఇలాంటి బిల్లులు చేసినా అవి మిస్ యూజ్ అయ్యే ప్రమాదము లేకపోలేదంటున్నారు. ఇవ్వడం అనేది అంటే రసాయన చర్య ద్వారా ఇది ఇవ్వడం అనేది ఎంతవరకు అంటే క్రైమ్ పర్సంటేజ్ చూసుకుని ఒక అమ్మాయి జీవితం అక్కడ నాశనం అయిపోతుంది. సో ఈ అమెండ్మెంట్స్ అనేవి చాలా త్వరగా వస్తే బాగుంటుంది అనేదే మేము. అంతేకాకుండా ఈ కేసులకు కూడా సత్వరంగా 3 మంత్స్ కూడా అవసరం లేదు. యాక్చువల్గా డైరెక్ట్గా దొరికినప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కేసెస్ పనిష్మెంట్ ఇచ్చే విధంగా ఉంటే చాలా బాగుంటుంది. రసాయనాల ప్రయోగం సాధ్యమేనా? అంటే అందుకు సంబంధించిన డ్రగ్స్ అందుబాటులో ఉన్నా వాటి ప్రయోగం కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతుందంటున్నారు వైద్యులు. న్యాయపరమైన సమస్యలు పక్కన పెడితే రసాయనాల ప్రయోగం 2 రకాలుగా ఉంటుంది. 1, 3 నెలల పాటు పనిచేసేలా చేయడం. 2, జీవితాంతం లైంగిక వాంఛలు కలగకుండా చేయడం. అయితే ఒక్కసారి రసాయన ప్రయోగం జరిగితే తరువాత తిరిగి తీసుకునే ఛాన్స్ ఉండదు. అంతేకాదు, రసాయనాల ప్రయోగం దీర్ఘకాలిక రోగాలకు దారితీస్తుందట. కానీ ఈ డ్రగ్స్ అన్ని యూజ్ చేస్తే ఒక మెయిల్కి, ఒక మనిషికి యూజ్ చేసిన తర్వాత ఆరోగ్య రీతిగా ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా? ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ ఫీమేల్ హార్మోన్స్, మెడ్రాక్సీ ప్రొజెస్టెరాన్ని ఫీమేల్లో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్. ఇది మేల్కి ఇవ్వటం వల్ల ఈ మేల్ హార్మోన్స్ బ్లాక్ అవుతాయి. వీళ్ళకి ఇట్లా ఇచ్చినప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం కానీ, షుగర్ రావటం కానీ, హార్ట్ డిసీజ్కి, స్ట్రోక్స్కి రిస్క్ ఎక్కువ అవటం కానీ ఉంటుంది. 30 ఏళ్లు జైల్లో ఉంచడం వల్ల ఉపయోగమేంటి? నేర ప్రవృత్తి మారినా పూర్తి శిక్షాకాలం పూర్తయ్యే వరకు దోషి బతికి ఉంటాడా? ఉన్న అంతటి రాక్షస ప్రవృత్తి కలిగిన వారిని అంతకాలం పోషించడం అవసరమా?
దేశంలో మెజార్టీ వర్గం అదే ప్రశ్న వేస్తున్నారు. ఆమె బెడ్ మీద ఉన్నటువంటి ఆ నాలుగు రోజుల్లోనే ఒక ఢిల్లీలోనే నలుగురు మంది నలుగురు మీద జరిగింది. అందులో మూడేళ్ల పసిపాప కూడా ఉంది. దేశంలో 30 మంది మీద జరిగినాయి ఈ వారం రోజుల్లోనే. అంటే ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ సంచలనాత్మక చర్చలు జరుగుతుంటే ఈ సిగ్గులేని సమాజాన్ని నిలదీస్తూ స్త్రీల హింస ఏంటి, స్త్రీల హింసలు ఇంకెన్నాళ్ళు సాగుతాయని చెప్పి ఈరోజు కొన్ని ప్రశ్నలు వదిలి వెళ్ళినటువంటి అమానత్కి నిజమైన నివాళులను అర్పించడం అంటే స్త్రీలపై భద్రతని తీసుకొచ్చే కల్పించే ఒక వ్యవస్థను తీసుకురావాలి. అంతేకాదు రసాయనాల ప్రయోగం అనే ప్రక్రియ మిస్యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనే వాదన ఉంది. మరి ఈ అత్యాచార నిరోధక బిల్లు రైటా రాంగా అనేది రూపొందించిన వారే తేల్చుకోవాలి. ఇది ప్రస్తుతం పరిస్థితి. అత్యాచారాల నిరోధానికి ఉరి తీసేయమని ఒకవైపున ప్రజలందరూ కోరుతుంటే పరిస్థితిని మార్పు చేయడానికో లేదంటే మరి ఏ కారణమో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ అయితే ఒక ముసాయిదాను తయారు చేసింది. 30 ఏళ్ల పాటు జైలు శిక్ష లేదంటే నపుంసకత్వం తెప్పించేటువంటి ఇంజెక్షన్, ఇవి రెండింటిని న్యాయస్థానాలు న్యాయ వ్యవస్థ అంగీకరిస్తాయా? ప్రజలు దీనితో ఓకే అంటారా? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొన్న ప్రస్తుతం మనతో ఉన్నారు పద్మజారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, రమ్యకుమారి హైకోర్టు అడ్వకేట్తో పాటుగా డాక్టర్ వంగివరపు ఆర్ కుమార్ సైకాలజిస్ట్ కూడా మనతో ఉన్నారు. పద్మజారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజల కోసం చేసిందా పార్టీ కోసం చేసిందా? పార్టీ ప్రజలు వేరని మేము ఎప్పుడూ అనుకోం. ఎందుకంటే ఈ దేశంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఏ చట్టాన్ని తీసుకొచ్చిన డెఫినెట్గా ఈరోజు జరుగుతున్నటువంటి అత్యాచారాల చట్టం సవరించాల్సిన అవసరం మాత్రం ప్రతి ఒందరూ పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఆవేశంతో ఆవేదంతో తీసుకుంటున్నటువంటి ఒక ప్రపోజల్. ఆ ప్రపోజల్లో రకరకాల చర్యలు చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఉన్న చట్టాలని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో లోపాలు ఉన్నాయి, దాన్ని ఖచ్చితంగా కాదని చెప్పట్లేదు. బట్ ఉన్న చట్టాలని ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా జరుగుతూ ఉందా లేదా అనేది పక్కకు పెట్టే చట్టాలు మాత్రం ఇంకా కఠినంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఈ ఆధునిక యుగంలో మహిళ తన సమర్థతను నిరూపించుకుంటూ బయటకు రావాల్సిన పరిస్థితి గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువైంది. అదేవిధంగా తను నిరూపించుకుంటూ పైకెదుగుతున్న దశలో తన మీద అత్యాచారాల రేషియో కూడా అదే రేషియోలో పైకి వెళ్ళడం కూడా జరుగుతోంది. ఈ ఢిల్లీకి సంబంధించినటువంటి కేసు వ్యవహారానికి వచ్చినప్పుడు అక్కడ అత్యాచారం చేయడమే మోటివేషన్గా క్షణికావేశంతోనో మోహంతోనో ఒక ఆ ప్రయోగమో దీనికి పాల్పడినట్టుగా కనపడలేదు. తన మీద విపరీతమైనటువంటి హింసకు పాల్పడిన ధోరణి కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాని వెనుకున్నటువంటి మోటివేషన్స్ ఏంటి, వాళ్ళని ప్రొవోక్ చేసినటువంటి అంశాలు? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా, కాంగ్రెస్ పార్టీగా కాదు, అదొక ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నటువంటి ఒక స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖచ్చితంగా ఇప్పుడు ఒక కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా రకరకాల రికమెండేషన్స్ని ప్రపోజల్స్ని తీసుకోవడం జరుగుతుంది. మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి, యూపీఏ కూడా అధ్యక్షురాలు ఆవిడే, మన హోమ్ మినిస్టర్ కూడా మన రాష్ట్రంలో ఒక మహిళ ఉన్నారు, ప్రధానమంత్రి మన చేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్, మిగతా మంత్రులందరూ కూడా ఎలా రిమోట్లో నడిపితే అట్లా నడుస్తుంటారు. అట్లాంటి దశలో ఇదొక ఆర్డినెన్స్ తేవచ్చు, ఆర్డినెన్స్ తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు దాన్ని 6 నెలల్లో బిల్లు పెట్టుకోవచ్చు, దాన్ని ఆపితే కనుక అప్పుడు ప్రతిపక్షాలని దోషులుగా చెప్పచ్చు. కానీ ఇంతమంది ఆవేశంతో రగిలిపోతూ అడుగుతున్నటువంటి వేళ ఒక కమిటీతో ఒక 4 రోజుల పాటు కాలక్షేపం చేయొచ్చు. రెండవ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఈ అందరూ ఉరి వేయాలా, అదే ఫైనల్ శిక్ష కావాలి అని అడుగుతూ ఉంటే 30 ఏళ్ల పాటు జైలు శిక్ష ఇద్దాం లేకపోతే ఇంజక్షన్ కొనుక్కొచ్చి సరదాగా ఇద్దాం ఈ కాన్సెప్ట్తో ఇంజక్షన్ అంటే ఇప్పుడు మానవ హక్కులకు సంబంధించినటువంటి వర్కౌట్ కాదు. ఇక్కడ ఉరి వేయడం అన్నటువంటిది మానవ హక్కులు ఎవరు చెప్పినా కూడా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసులో ఉరి ఇచ్చినటువంటి ఒక ఛాయిస్ ఉంటే అట్లాంటిది వదిలేసి మళ్ళీ న్యాయపరమైనటువంటి విశ్లేషణకు పనికొచ్చి ఒక కొత్త కాన్సెప్ట్. ఇక్కడ ఒక విషయాన్ని ఒక్కసారి కూడా గమనించుకోవాలి సాయి గారు, ఇప్పుడు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులో ఉరి శిక్ష పడిపోయిన తర్వాత కూడా దానికి క్షమాభిక్ష పెట్టే అవకాశాలు కూడా మన రాష్ట్రపతి ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇటువంటి ఇష్యూస్ మీద జనాభాలో సగం ఉన్నటువంటి 100 కోట్ల రేషియో ఉన్నటువంటి మన మహిళల మీద జరుగుతున్న ఈ అత్యాచారాలని ఒక సెకండ్ సిటిజన్ గా చూస్తున్నటువంటి దౌర్భాగ్యాన్ని ఏదైనా ఏ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా అత్యాచారాలు కేవలం యూపీఏ గవర్నమెంట్ లో మాత్రమే జరగలేదు. 60 సంవత్సరాల అత్యాచారాల తర్వాత చర్య తీసుకునేటువంటి విషయంలో
ఎంతో దౌర్భాగ్య పరిస్థితి. ప్రజల మన రాజ్యాంగము మన చట్టము ఏర్పరచుకున్నటువంటి ప్రదర్శిస్తుంది కాంగ్రెస్ గాట. ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఈ దేశంలో ఏ ప్రయోజనకరమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చినా అది కేవలం కాంగ్రెస్ పార్టీలో హయాంలో మాత్రమే జరిగింది. డెఫినెట్ గా రేపు రాబోయే రోజుల్లో ఊరంటే లేదు 30 ఏళ్ల ఇప్పుడు జనం చాలా మంది కోరుతారండి అవినీతి పరులకు మ్యాండేటరీ ఇచ్చి 5 లక్షల మెజారిటీ ఇచ్చి వాళ్ళని ఆ పార్లమెంట్ లోకో అసెంబ్లీకో పంపిస్తున్నటువంటి నేచర్ కూడా ఈ రోజు జనం కోరుతున్నారు. అట్లానే మనం రాజ్యాంగాన్ని మార్పించుకొని అదే చెప్తున్నాను అటువంటి పరిస్థితుల్లో విపరీతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. జనాభాలో సగమైనటువంటి మీరు ఇట్లా దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయకండి. రాయ్ గారు నేను చెప్పదలుచుకుంది ఒక మహిళగా అత్యాచారం చేసిన వాళ్ళు మీరు వదిలేస్తారు దాన్ని చక్క పెట్టాల్సిన బాధ్యత తీసుకున్నాం కాబట్టి అవినీతి పరుల భరతం పట్టే కార్యక్రమంలో దాని వల్ల నష్టపోయే పరిస్థితుల్లో కూడా చర్యలు కఠినంగా తీసుకుంటున్నాం. ఉరికైనా సరే ఉరి ఒక్కటే దానికి పరిష్కారం కాదు. మానవ హక్కులు అనేవి మన ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ఉగ్రవాదులు మన దేశం మీద చేసిన దాడులకు కూడా అఫ్జల్ గారి గురిని ఇంతవరకు మనం ఎందుకు గురి తీయలేకపోతున్నాము? కాంగ్రెస్ వల్లనో మతమో ప్రాంతమో ఇన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు ప్రభుత్వాల మీద ప్రభుత్వం ఉరి ఒక్కటే ఫైనలైజ్ చేసేసి మతాన్ని నమ్మేసి ఒక రోజున ఉరి తీయరు లేకపోతే వ్యక్తి మీద ఉరి తీయడానికి భయపడుతుంటారు. ఎవరు మిమ్మల్ని ఆపేదంటుంది? నేను అంటున్నది కాంగ్రెస్ అధికారంలో ఉంది ప్రతిపక్షం వాళ్ళు మీరుండి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళందరూ దుర్మార్గులు తప్పుడు వాళ్ళు అని మీరు మాట్లాడాలి. అధికారంలో ఉన్న మీరే అబ్జల్ గురిని ఉరి తీయకుండా 9 ఏళ్ళ నుంచి దాచిపెట్టి పూజ చేసి డబ్బులు ఇస్తుంటే తిండి పెడుతుంటే మళ్ళీ ఈ రోజున ఉరికి మీరు వద్దులే వీళ్ళు ఏదో పాపం అన్యాయం అయిపోతారంటే ఉపయోగం అవుతుంది. ప్రతి శిక్షకి కూడా ప్రతి ఒక్క నేరానికి కూడా ఉరి ఒక్కటే పరిష్కారం కాదు. కానీ ఉరి వేయవలసిన పరిస్థితులను కూడా రేరర్ ఆఫ్ ది రేర్ కేసుగా చూడాల్సిన పరిస్థితులు కూడా ఇటువంటి చట్టమైతే అవసరం లేదంటారు. చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీని మీద విపరీతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మీడియాల ముందు క్యాండిల్ లైట్ మార్చిలు చేసినంత మాత్రాన సమాజం బాధ్యత కానీ ప్రభుత్వాల బాధ్యత కానీ తీరిపోదు. పార్లమెంట్ సాక్షిగా కన్నీరు గార్చినంత మాత్రాన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బాధ్యత తీరిపోదు అంటున్నాను. ఖచ్చితంగా దీన్ని కూలంకషంగా లోతుల్లోకి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇటువంటి అత్యాచారాలకు పాల్పడుతున్న వ్యక్తులకి ఎంతవరకు శిక్ష అవసరం అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. దాన్ని క్లాసిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితుల్లో నేరం నిరూపించ పడటానికి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోలీసుల రేషియో కరెక్ట్ గా ఉందా లేదా చూడవలసిన అవసరం ఉంది. నేర నిరూపణకి నేరం నిరూపించబడ్డ తర్వాత అది ఏ శిక్ష ఉరి శిక్ష జావజ్జీవ శిక్ష లేదంటే నపుంసకత్వం శిక్ష ఇవన్నీ పక్కన పెడితే ఆ నేరం నిరూపించబడ్డానికి నిజమైన బలైపోయిన మహిళకి న్యాయం చేయడానికి నేరం నిరూపించబడ్డానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఇప్పుడు చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఫోరెన్సిక్ ల్యాబుల అవసరాన్ని కూడా మనం ఇక్కడంతా మాట్లాడుకోవాల్సిన దాని వెనక ఈ నేరాలకు పాల్పడుతున్న వ్యవస్థని చక్కదిద్దాల్సిన బాధ్యత కూడా అటు సమాజం మీద ప్రభుత్వాల మీద మీడియాల మీద ఖచ్చితంగా ఉంది. ఇవన్నింటినీ ఆలోచించాల్సిన అవసరం ఉంది తప్ప ఉరి శిక్ష అందరూ ఒక మాన్యా లాగా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నంత మాత్రాన ఉరే పరిష్కారం అయితే అసలు ఈ ప్రపంచంలో నేరం చేసిన వాళ్ళందరూ ఉరేసుకుంటూ పోతే లాస్ట్ వ్యక్తిని ఉరి తీయడానికి ఏ వ్యక్తి కూడా దొరకడు. రైట్ రవికుమార్ గారు, ఇక్కడ పబ్లిక్ ఇంత పెద్ద ఎత్తున అలా కోరడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఆ పబ్లిక్ కోరికకి తగ్గట్టుగా కాకుండా మరొక రకమైనటువంటి చట్టాన్ని సిఫార్సు చేస్తే వాళ్ళ సైకలాజికల్ గా సాటిస్ఫై అవుతారా? ఇది బేసిక్గా ఒకటి ఆలోచించాలండి. ఫస్ట్ టైం మన ఇండియా హిస్టరీలో టెక్నాలజీని ఎవ్వరూ లేకుండా వాడుకుంటూ ఒక పాజిటివ్ వేలో ఉపయోగపడ్డది. ఇది ఎవరు పిలవలేదు ప్రజల దీంట్లో. రెండోది ఇంకోటి కూడా మనం కొన్ని చూడాలి. ఇప్పుడు మేడం మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు చెప్పారు కాబట్టి మన పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఎంతమంది ఇటువంటి చర్యలు చేసిన వాళ్ళు మనం ఉన్నారు అక్కడ ఉన్నది ఒకసారి మనకి 270 మంది మీద ఉన్నాయి అదే క్లియర్గా తెలుస్తుంది. ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక చట్టాన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చా? అంటే ఇక్కడ సోనియా గాంధీ లాంటి ఈ దేశభక్తురాలు మన దేశం గురించి ఆలోచించదా? అంటే ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి, సోనియా గాంధీ గారి దేశం గురించి ఆలోచించదా చేయదా అని చెప్పిన దానికన్నా కూడా సోనియా గాంధీ ఒక మంచి అద్భుతమైన వ్యక్తి, వాళ్ళందరూ నడిపించగలిగిన శక్తి కాదు. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఆమె చనిపోయి వచ్చి చేసిన తర్వాత దేశ ప్రజలంతా ఇంత ఇది చేస్తున్నప్పుడు కూడా ఆమెను ఎట్లా క్రిమినేట్ చేశారో మీకు మనకు తెలుసు కదా, రెండో కంటి తెలియకుండానే చేసుకుంటూ. రైట్, నెక్స్ట్ థింగ్ ఆ మూమెంట్ లో ఏ డాక్టర్ అన్నా కనుక్కోండి ఆమెను కదిలించడం చాలా ప్రమాదకరం అప్పుడు దీని ఉన్న పరిస్థితుల్లో. ఇది ఇది ఏంటంటే ప్రజలు
ఇంత ఇదిగా వాళ్ళు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేరు మూమెంట్ దీంట్లో ఇంత ఇదిగా వస్తుందని. రెండోది మనకి 10 కేసెస్ లలో చిన్న అబ్జెక్షన్, కదిలించాల్సిన స్థితిలో కూడా డాక్టర్లు కాదన్నా పొలిటికల్ గా కదిలించినారని మాట్లాడడం మాత్రం చాలా పొరపాటు. మెరుగైన వైద్య చికిత్స కోసం డాక్టర్ల సలహా మేరకు తరలించడం జరిగింది తప్ప కేవలం సంబంధిత ట్రాన్స్ప్లాంటేషన్ కి సంబంధించినటువంటి సిస్టమ్ మన ఇండియాలో అంత నైపుణ్యత కలిగినటువంటి దాని గురించి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తు మా దేశ పార్టీ అధ్యక్షురాలే క్యాన్సర్ వైద్యం అంతటి నిపుణులు కలిగి పక్క దేశాల్లో పేరు పొందినటువంటి వైద్యుల్ని తిరిగి మన దేశంలో ఆ స్థాయి హాస్పిటల్ నెలకొల్పవలసిన అవసరం కూడా ఉంది. వాటన్నిటి మీద చర్చ జరగాల్సిన విషయం ఆలోచించాలి. రీసెంట్ గానే 2 నెలల కిందట లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో వన్ ఆఫ్ ది హాస్పిటల్ టాప్ అని చెప్పి వరల్డ్ లో మన ఇండియా నుంచి చెప్పారు. ఇటువంటి మళ్ళీనేమో వేరే దేశాల వాళ్ళు మన దేశంలో వైద్యం అది చౌక్ అని చెప్పి వచ్చి చాలా రకాలమైనవి చేయించుకొని వెళ్తున్నారు. ఇవన్నీ ఇలా మర్చిపోవటం ఒక ఇది ఒక విషయం ఇదే అండి. రెండోది ఇప్పుడు ప్రతి విషయంలో ఎప్పుడైతే కానీ ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో చదువుతున్నప్పుడు మన దాకా ఇప్పటి దాకా జరిగిన కేసుల్లో 10 వాటిలలో 9 మటుకు ఎక్కడ న్యాయం జరగకుండానే పెండింగ్ లో పోయినాయి. ఒక్క కేసుకి ఏదో 2008 లో కూడా యాసిడ్ దాడి జరిగినప్పుడు కూడా వాళ్ళు ఎన్కౌంటర్ చేసినప్పుడు కూడా అప్పుడు ఆత్మహత్యలు వద్దని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల చర్చలు ఇవన్నీ జరిగినాయి. మరి అప్పటి నుంచి ఏం చర్యలు తీసుకోకుండా పైగా ఈ చర్య జరిగిన దగ్గర నుంచి బస్సులో జరిగిన తర్వాత కూడా మన దగ్గర దగ్గర 9 కేసెస్ మనకు వెలుగులోకి వచ్చాయి. కానీ చాలా ఉన్నాయి. పై ఇంకోటి నిన్న మొన్న మనం చూసాం విజయవాడ దీంట్లో కూడా పోలీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎంతసేపటికి ఎటువంటి వాళ్ళ మీద వేరే వాళ్ళ మీద వేయటం అయితే కానీ మన ఇంటి దీని దేన్ని ఇంత మటుకు శుభ్రం చేసుకోవాలి. అంటే ఇక్కడ న్యాయం చెప్పే వాళ్ళ దగ్గర న్యాయం కరువు అవుతుంది. చాలా విషయాలలో మీరు చూడండి కొన్ని కేసెస్లలో టాప్ పొలిటీషియన్స్ పిల్లలు ఉన్నప్పుడు ఆ కేసులు అసలు ఇంత మటుకు ఏమైంది అనేది రెండో కంటికి తెలియదు. ఇవన్నీ బాధ్యత ఇది. ఇంకోటి చిన్న ఇప్పుడు ఈ విషయంలో కూడా ఈ పిల్లలు ఇది ఒప్పుకొని చేసి వాళ్ళ వెనకాల ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. ఇది ఎవరు లేరు కాబట్టి ఇవన్నీ చేసి దీని ఒక ఇష్యూకి ప్రతి వాళ్ళు ఏంటంటే ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు మోల్డ్ చేసుకుంటూ మేము ఇది చెయ్యాలి. కానీ ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో ఇంతమంది కోరుతున్నటువంటి కేసు గతంలో ఎప్పుడన్నా చూసారు? ఇంతమటికి ఎప్పుడు వెళ్ళాలి? ఇది ఈవెన్ అవినీతి మీద కూడా ఇంతమంది ఎవరు వచ్చి ముందుకు రాలేదు. రైట్ రమ్య గారు, ఇక్కడ ఇలాంటి కేసుల్లో సాధారణంగా ఇమ్మీడియట్ శిక్ష అనేది చట్టంలో మార్పు చేయాలనా లేకపోతే ప్రభుత్వ నిర్ణయం ఉండాలా? ఒకటి. రెండవది, నపుంసకత్వం లాంటి శిక్షలకి మన రాజ్యాంగంలో ఏదైనా కేసెస్కి సంబంధించి ఉందా? అట్లా చేసేటువంటి విధంగా మార్చాలంటే చట్టంలో మారిస్తే సరిపోతుందా, రాజ్యాంగ ప్రకారం మార్పు చేయాలా? యాక్చువల్గా మనకి 2వ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత చాలామంది అన్యాయంగా బలైపోతున్నారన్న ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి హ్యూమన్ రైట్స్ అనే ఒక కొత్త టాపిక్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు ఈక్వాలిటీ బిఫోర్ లా అనే విషయాన్ని గుర్తించి ఐక్యరాజ్య సమితిలో మనుషులందరినీ సమానంగా చూడండి అనే విషయాన్ని హైలైట్ చేసుకొచ్చారు. తర్వాత మన రాజ్యాంగాన్ని అంబేద్కర్ క్రియేట్ చేసేటప్పుడు అప్పుడు ఆర్టికల్ 14 ప్రకారం క్లియర్గా చెప్పారు ఈక్వాలిటీ బిఫోర్ లా, ప్రతి ఒక్కళ్ళు స్త్రీని పురుషుల్ని చిన్న పెద్ద ఎటువంటి లింగ భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూడండి అని. సో ఎప్పటికప్పుడు యాక్ట్లు లా అనేది ఆ సిచ్యుయేషన్స్ని బట్టి అమెండ్మెంట్స్ చేసుకుంటూ వచ్చాం. ఒకప్పుడు మహిళల కోసం మహిళల్ని సేవ్ చేయడానికి ఇన్ని యాక్ట్లు లేవు. ఎంతోమంది ఎన్నో బలిదానాల తర్వాత ఈ 498A కానీ ఈ డీవీసీ యాక్ట్లు కానీ మహిళల్ని ఎప్పటికప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ రావాలి అనే ఉద్దేశంతో కొత్త కొత్త యాక్ట్ని అమెండ్మెంట్స్ని క్రియేట్ చేయడం జరిగింది. డీవీసీ కూడా మనకు వచ్చి 2005లోనే కొత్త యాక్ట్ని తీసుకొచ్చారు. సో ఈ సందర్భంలో ఈ కేసుకు వచ్చేసరికి ఒక్క కేసుని హైలైట్ చేయడానికి కాదు, ఇక నెంబర్ ఆఫ్ క్రైమ్స్ జరుగుతూనే వచ్చినాయి, రిపీటెడ్గా జరుగుతున్నాయి. సో వీటిని కంట్రోల్ చేయడానికి మనకు ఉండాల్సిన పద్ధతులు ఏంటనే దాని మీద హైలైట్ చేస్తే బాగుంటుంది. ఈ ఒక్క కేసుని తీసుకొని అతను వాళ్ళని హ్యాంగ్ చేసేయండి, యాక్చువల్గా ఇక్కడ ఇంత సీరియస్నెస్ రావడానికి ఏంటంటే ప్రజల్లో చైతన్యం వచ్చేసింది. ఏ కేసులో కూడా ఇంతవరకు దీన్ని ఇంత సీరియస్గా తీసుకోలేదు. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ కేసెస్ జరిగినా వాటిని ఎవరు కూడా హైలైట్ చేయడం లేదు. ఒక్క అమానత్ కేసునే హైలైట్ చేస్తూ ఎవరికాళ్ళు వాళ్ళ వర్షన్లో మాట్లాడేస్తున్నారు. సో నెక్స్ట్, హ్యాంగింగ్ అనేది మన చట్ట ప్రకారం లేదు. ఒకప్పుడు 100 మంది నిర్దోషులు వెళ్ళిపోయినా ఒక నిర్దోషికి పనిష్మెంట్ పడకూడదు అనే ఉద్దేశంతో ఎప్పుడో హ్యాంగింగ్ ఉన్నదాన్ని కూడా ఎన్నో పోరాటాల తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. రేర్ ఆఫ్ రేర్ కేసుల్లోనే హ్యాంగింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చి మనకి కసబ్ కేసులోనే అంత తీవ్రవాదిని కూడా మనం వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ చాలా ఒక 2 ఇయర్స్ మనం అతన్ని బాగా సేవ్ చేసి ఇది చేసి మనం హ్యాంగ్ చేయాల్సిన పరిస్థితి ఇక్కడికి వచ్చి మనకి. అవును, యాక్చువల్గా ఈ సిచ్యువేషన్కి వచ్చేసరికి జస్టిస్ కావాలి అన్నటువంటి డిమాండ్ ఇది ఫస్ట్ టైం
ఇది గవర్నమెంట్ కూడా యాక్చువల్ వన్ సెకండ్ సార్ ఇది గవర్నమెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఫేస్బుక్ వల్ల ఎంత మైనస్ ఉందో ఈ ఒక్కటే మనం ప్లస్ గా చెప్పుకోవాలి ఫేస్బుక్ వల్ల క్రైమ్ పర్సంటేజ్ ఎంత పెరిగిందో జస్ట్ 99% క్రైమ్ పర్సంటేజ్ రిలేషన్స్ పోతే ఓన్లీ 1% ఫేవర్ గా చెప్పుకోవడానికి ఇది ఒకటి వచ్చింది దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనేది మనం రిజల్ట్ వచ్చినాక చెప్పాలి ఏ కేసైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు హైలైట్ చేస్తున్నాం కానీ ఫైనల్ జడ్జిమెంట్ ఏమైంది పనిష్మెంట్ ఏమైంది అనే దాని మీద ఎవరికి కూడా అవేర్నెస్ ఉండడం లేదు సార్ మెయిన్ రీజన్ ఏంటంటే పనిష్మెంట్ డిలే ఆఫ్ జడ్జిమెంట్స్ ఏ కేసు కన్నా కానీ 5 ఇయర్స్ 6 ఇయర్స్ కంపల్సరీ ఎవిడెన్స్ దగ్గరే డ్రాగ్ అని అయిపోతూ ఉన్నాయి దీనివల్ల ఏంటంటే ఎవరైతే కంప్లైంట్ ఉంటుందో ఆ అమ్మాయి ప్రాపర్ గా తన ఎవిడెన్స్ ని ప్రూవ్ చేసుకోలేని సిచ్యువేషన్ ఈ రోజున వస్తుంది నెక్స్ట్ విట్నెస్ ని కూడా చేంజ్ చేయడానికి నెంబర్ ఆఫ్ కేసెస్ లో ఫెయిల్యూర్ అవుతున్నాయి అంటే అక్యూజర్స్ బెయిల్ మీద బయటకు వచ్చేసిన తర్వాత విట్నెస్ ని చేంజ్ చేసేస్తున్నారు ఆటోమేటిక్ గా సో పనిష్మెంట్ పడే కేసులు ఓన్లీ 1% ఉంటున్నాయి ఈ ఇయర్స్ అంతా అమ్మాయి తిరగలేక ఈ ఎవిడెన్స్ చెప్పలేక సూసైడ్ చేసుకున్న కేసెస్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి మెయిన్ మనకున్న యాక్ట్ ప్రాపర్ యాక్ట్స్ ప్రాపర్ చట్టాలు కానీ వాటి ఇంప్లిమెంటేషన్ అమ్మాయిలకి హెల్ప్ చేసేటప్పుడు ప్రాపర్ గా ఉంటే ఇమీడియట్ రియాక్షన్ ఉండేటట్లుగా ఉంటే ఈ ఉన్న యాక్ట్ లో ఇంప్లిమెంటేషన్ సరిపోతుంది వీళ్ళకి వచ్చి నపుంసకత్వం కోసం ఈ రసాయనాలు ఇవి ఇవ్వాలనేది మేబీ యాక్చువల్ గా ఈ రోజు మనకి ఐక్యరాజ్యసమితి కార్యదర్శి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళకి తీవ్రమైన పనిష్మెంట్ ఇవ్వండి అన్నారు సో ఇట్లాంటి విషయానికి వచ్చేసరికి మన ఇండియా మనకంటూ ఒక సాంప్రదాయం ఒక కల్చర్ ఇవన్నీ ఉంటాయి క్రైమ్ చేసిన వ్యక్తి చిన్నప్పటి నుంచి అన్ని క్రైమ్స్ చేసుకుంటూ వెళ్లారు ఆ సిచ్యువేషన్ వాడు పెరిగిన వాతావరణము ఇవన్నీ యాక్చువల్ 20% క్రిమినల్స్ ఉంటే 80% మంచి మనుషులే ఉన్నారు అక్కడ పోరాడే వాళ్ళలో జెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళందరూ మేము మగవాళ్ళకి పుట్టినందుకు ఫీల్ అవుతున్నామని వాళ్ళందరూ అంటున్నారు సో అంటే ఉన్న 20% గురించి మనం మిగతా వాళ్ళందరినీ కూడా బ్లేమ్ చేయడానికి లేదు మహిళలనే ఇది అంటానికి లేదు మహిళలు క్రైమ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు భర్తలను చంపేసి ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు సో ఇక్కడికి వచ్చి చాలా అభ్యంతరకరంగా జరిగింది ఈ సీన్ అనేది సో ఈ సీనే కాదు ఏ సీన్ జరిగినా ఇట్లా అత్యాచారానికి జరిగిన నిందితుడికి ఉరివేయమంటం ఒక ప్రస్తావన వస్తుంది రెండవది అసలు అత్యాచారం ఇది యాక్చువల్ గా ఎప్పుడన్నా కానీ ఏ జడ్జిమెంట్ అని అడుగుతుంది యాక్చువల్ గా ఏ జడ్జిమెంట్ అన్నా ఏ డెసిషన్ అన్నా ఇమీడియట్ గా తీసుకోవడానికి కుదరదండి ఎందుకంటే ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ తోటి తప్పుడు డెసిషన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంది దాన్ని ఆవిడ మనకి ఇప్పుడు ఈ ముసాయిదాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే అందరి కమిటీలో వాళ్ళ ఒపీనియన్స్ చెప్పిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ ప్రాపర్ గా వస్తుంది ఇప్పుడు వీళ్ళేదో హడావుడి చేశారు కదా అని చెప్పి మనం హ్యాంగింగ్ కి వాళ్ళు డెసిషన్ తీసుకుంటే రేపటి రోజున హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు వచ్చేవాళ్ళు ఫైనల్ పనిష్మెంట్ అనేటువంటిది హ్యాంగింగ్ ఉండాలి అన్నటువంటిది ఇప్పుడు ఈ మిగతా మహిళా నాయకురాళ్ళు ఈవెన్ సోనియా గాంధీ కూడా కంట తడి పెట్టడము అవి కూడా వీడియో దృశ్యాన్ని బయటకు విడుదల చేయడం జరిగింది అది ఎవరు మీడియా చూడకపోయినా సరే విడుదల చేశారు కూడా విజువల్స్ సేమ్ టైం పార్టీ పరమైనటువంటి యాక్టివిటీకి అయితే అంటే ఇక్కడ అదంతా తెలిసాక అంత ఆవేదన చెందే పార్టీ నాయకురాలు 30 ఏళ్ల జైలు శిక్ష లేకపోతే నపుంసకత్వం ఇక్కడ నపుంసకత్వం ఉంది వచ్చేటప్పటికి మన రాజ్యాంగం ప్రకారం మళ్ళీ లేదు సార్ యాక్చువల్ గా ఈ విషయానికి వచ్చేసరికి సార్ 1 సెకండ్ నెక్స్ట్ సార్ ఈ విషయానికి నేను చెప్తాను సార్ యాక్చువల్ గా ఈ రెండు రూల్స్ వచ్చేసరికి 30 ఇయర్స్ జీవిత ఖైదు అనే విషయానికి వచ్చేసరికి వాళ్ళ లైఫ్ ఆటోమేటిక్ గా సగం అయిపోయింది మనకి ఆల్రెడీ 14 ఇయర్స్ ఉన్నదే ఎక్కువ ఈ లోపే వాళ్ళు మారడానికి ఏం చేయాలి అనే దాని మీద చూడాలి జీవిత కాలం వాడు జైల్లో ఉండాలి అని అది ఘనతేనా ఇది ఘనత కిందకి రాదు సార్ యాక్చువల్ గా ఎవరికాళ్ళు ఒక సీన్ జరిగినప్పుడు వాళ్ళకి ఫేవర్ గా ఎమోషనల్ గా ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసే వ్యవహారాలు ఇవన్నీ దేశ వ్యాప్తంగా వస్తున్న ఈ డిమాండ్ ని దృష్టిలో పెట్టుకొని కొన్ని చర్చల ద్వారా కొన్ని రికమెండేషన్స్ రావడం జరిగింది ప్రపోజల్స్ రావడం జరిగింది యాక్చువల్ గా మీరు అంటున్నట్టు ఆ సోనియా గాంధీ కూడా ఫస్ట్ హ్యాంగింగ్ అల్లేదండి పబ్లిక్ ఎప్పుడైతే పబ్లిక్ ఓటు కోసం ఆవిడ హ్యాంగింగ్ అన్నారు తప్పించి సైకలాజికల్ ఒపీనియన్ తీసుకోవాలి ఇందులో ఒక వింత పరిస్థితి పద్మజి గారు ఇక్కడ ఒక చిన్న వింత సమస్య ఏంటంటే ప్రతిపాదనలు 100 రావచ్చు అభ్యంతరం లేదు ఆ 100ని ఫిల్టర్ చేసి ఇది అని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కానీ ఆ ప్రభుత్వానికి సంబంధించి నడిపేటువంటి అధికార పార్టీని ఈ డిమాండ్లు ఈ 99 పక్కన పెట్టి తను ఒక కొత్త డిమాండ్ ఉంది ఇచ్చింది ఈ 30 ఏళ్ళు నపుంసకత్వం అనేది జనం కోరల జనం కోరుతోంది అత్యాచారంలో ఫైనల్ పనిష్మెంట్ షుడ్ బి హ్యాంగ్ అంటున్నారు అంటే ఇక్కడ అది వదిలేసి అసలు హ్యాంగ్ అనే పదాన్ని తీసేసి కేవలం ఒక 30 ఏళ్ళు జైలు శిక్ష ఇద్దాం అది కేవలం కాకపోవచ్చు కానీ ప్రమేయమో లేదంటే మీ అందరి ప్రోద్బలమో ఒత్తిడి ద్వారా ఊరిని కూడా దాంట్లో యాడ్ చేయమంటే అదే పరిస్థితి వచ్చిన రోజు తప్పనిసరిగా ప్రభుత్వం కదా
కాంగ్రెస్ ఆలోచించి కాగితం ఇచ్చింది. సోనియా గాంధీ తయారు చేసిన మీరు అన్నట్టు 199 మంది ఒరే సరైన శిక్ష అని మన సమాజం ఒప్పుకుంటుందేమో పెట్టి అడిగితే ఓ పద్ధతి. ఇక్కడ ఏం అడగకుండా వాళ్ళందరి మనసుల్లో ఇది ఉందని సోనియా గాంధీ నిర్ణయం తీసేసుకుంటే వాళ్ళందరి మనసుల్లో ఊరే నిర్ణయం అయినప్పుడు ఊరిని తీసుకోండే అది అర్థం చేసుకోలేకపోతే గొప్పతనం కదా. అది అర్థం చేసుకోవడం అనేది ఎంత అన్యాయంగా ఉంటుందో. ఒక రాజ్యాంగము, ఒక చట్టము, ఒక సిస్టము, మానవ హక్కులు రాజ్యాంగంలో ఉరికి వ్యతిరేకం ఎవరు లేదు. ఆ ఉరి తీయడానికి కూడా ఎన్నో అవాంతరాలు ఈ రోజు కసపను ఉరి తీసిన దానికి వచ్చినటువంటి ఆ కామెంట్ల గురించి కూడా మనం వింటున్నాం. అదే చెప్తున్నాను, ఎవడైనా సరే అటువంటి ఒక నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నేను ఒక ఉరి ఉరి ఒక్కటే దీనికి ఫైనల్ శిక్ష కాదు. ఖచ్చితంగా పరివర్తన పశ్చాత్తాపాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. తను చేసిన తప్పకి జీవితాంతం వాడు అనుభవించే నేరం చేశానని పరివర్తన చెందాల్సిన అవసరం. అంతేగాని ఒక నిమిషంలో ఉరి చేసేసినంత మాత్రాన పరిష్కారం అయిపోదు. ఇటువంటి వాగవు నిజంగా అరబ్ కంట్రీస్ లో ఉరే శిక్ష అయినంత మాత్రాన మీరు ఇప్పుడు మనం చాలా అన్యాయమైనటువంటి నడుస్తున్నాం కదా. ఇప్పుడు మొన్నటి దాకా ఇదే యూత్ని ఇదే పార్టీ వాళ్ళు ఎంత నెగిటివ్ గా మాట్లాడారు మనకు అందరికి తెలుసు. ఎన్ని రకాలుగా ఎన్ని చేశారు ఎన్ని పెట్టారు. ఇది ఈ రోజు నాడు యూత్ అంతా కదిలి ఒక మంచి పాజిటివ్ ఆయన దీనికి వచ్చింది. యూత్ క్యాండిల్స్ పట్టుకుని వస్తే ఒక చట్టం అంటూ వాళ్ళని పక్కదోవ పట్టి అది చాలా అద్భుతమైన సక్సెస్ అయిపోయారు. ఇప్పుడు క్యాండిల్స్ అన్ని పక్కన పెట్టిన తర్వాత వాళ్ళు దీపాలు ఆర్పేశారు. రెండవది ఇది, ఇందులో అందరూ యూత్ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత కొత్త దీపం వెలిగింది. ఇప్పుడు పిల్లలు యువత ఆవేశంలో ఆవేదనతో ఈ రోజు ఒక డిమాండ్ చేసినంత మాత్రాన తండ్రి దేశాన్ని చక్కగా పరిపాలించాల్సిన బాధ్యత ఖచ్చితంగా అధిష్టానం మీద ఉంటుంది. అవినీతి మీద క్యాండిల్ పెద్ద మనుషులు ఆ సిబిఐ ఎన్క్వైరీలో సాక్ష్యాధారాలతో ఒక కేసు నిరూపించబడుతూ వస్తున్న సందర్భాల్లో 5 లక్షల ఇదే యూత్ ఏదైనా కూడా ఏదైనా మంచి చాలా స్లోగా స్ప్రెడ్ అవుతుంది. వైరస్ వైరస్ అనేది చాలా నిమిషాల్లో స్ప్రెడ్ అవుతుంది నాశనం చేయడం. ఏదైనా ఒక్కటే పరిష్కారం అనుకోవడం మాత్రం చెడు ధోరణిలో ఆలోచన చేస్తున్నది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. పక్కన పెట్టండి, వేరే మనం ఇంతకుముందు కూడా చాలా కేసెస్ లలో కూడా చూస్తుంటే టాప్ మోస్ట్ పీపుల్ వీళ్ళ పిల్లలే ఎక్కువగా ఇన్వాల్వ్ అయిన కేసులు ఉన్నాయి. వాటిల్లో ఎటువంటి శిక్షలు పట్టాయి ఒకటి ఒకటి చెప్పమనండి. నేనేం వాడిని ఇదేనట్లేదు. కూర్చొని బెయిల్ రాలేని దేశంలో అవినీతి చేసే పెద్ద మనుషులు ఎంత మంది ఉన్నారో వాళ్ళ మీద చర్యలు పబ్లిక్ డిమాండ్ చేసినంత మాత్రాన హ్యాంగింగ్ సొల్యూషన్ కాదండి. ఈ కేసు విషయానికి వచ్చేసరికి మనకి ఆల్రెడీ లాలో ఉంది, దాన్ని యూజ్ చేసి వీళ్ళు ఇమీడియట్ జడ్జ్మెంట్ కూడా పాస్ చేయొచ్చు. ఎందుకంటే అక్యూజర్స్ అక్కడ ఒప్పేసుకున్నారు, మమ్మల్ని హ్యాంగ్ చేయండి. రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు అవుతుంది. ఒక అమ్మాయిని అంత దారుణంగా హెరాల్ చేసి చంపడం అంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు చెప్పును, దీంట్లో ఉరిపడుతుంది. కానీ ఇక్కడ పబ్లిక్ కోరుతుంది వీళ్ళకి శిక్ష పడటం అన్నది కదా. టోటల్ గా అసలు సమాజంలో అత్యాచారం కేసు ప్రతి దాంట్లో కూడా ఉరి తీసేయాలన్నది జనం కోరు. అదే సార్, అవి ఎమోషనల్ లో వచ్చే డైలాగులకి ఇమీడియట్ ఫైనలైజేషన్ అంటూ ఉండదు. దీనికి సంబంధించి మేధావులందరూ డిసిషన్ తీసుకున్నాకే ఏ యాక్ట్ కన్నా అమెండ్మెంట్స్ అనేవి వస్తుంటాయి. నెక్స్ట్ వీళ్ళు ఇచ్చిన ఈ రెండింటిలో కూడా నెక్స్ట్ 30 ఇయర్స్ అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. కానీ ఈ నపూంసకత్వానికి వచ్చే రసాయన చర్యల ద్వారా వాళ్ళలో ఆ కాంక్షని తగ్గించడం అనేది క్రైమ్ రేట్ ఇంకా వస్తుంది. క్రైమ్ రేట్ ఇంకా బతికే ఉంటాడు, అతను బయటే ఉంటాడు. బయటకు వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి మీద కక్ష తీర్చుకోవచ్చు, ఆ సొసైటీలో ఇంకో అమ్మాయిల మీద ఆటపడి ఒక ఆడపిల్ల వల్ల నేను ఇట్లా అయిపోయాను కాబట్టి నేను ఇంకా ఎంతమంది నన్ను ఇట్లా చేసుకుంటూ వెళ్తానని అతను రేపే చేయాల్సిన లేదు. హింసించి చంపేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి ఎక్కువ పర్సంటేజ్ ఎవరు అంగీకరించారు. పనిష్మెంట్ అనేది వ్యక్తుల్ని తయారు చేసి పంపించడం కంటే ఇమ్మీడియట్ గా ఉరి తీస్తే అసలు
భయమన్నా ఉంటది తప్పు చేయడానికి. మధ్యలో క్షమాభిక్ష అని చెప్పేసి మధ్యలో వచ్చిన ఎన్నున్నాయి రైట్, మధ్యలో వచ్చి మళ్ళీ ఇప్పుడు 30 ఏళ్ళు యావత్ జీవితాన్ని 58 ఏళ్ల పాటు జైలు శిక్ష వేయాలన్నది యావజీవ కారాగారి శిక్ష, కానీ అది 14 ఏళ్లలోనే బయటకు వచ్చింది. 30 ఏళ్ళు అంటే యావజీవం కంటే తక్కువే కదా. మీరు హాలిడేస్ అని కౌంట్ చేసుకుని బయటకు వచ్చేస్తారు కదా, జనవరి 25 వచ్చేస్తారులే బయటకి అన్నట్లుగా వస్తారు. యావజీవం అంటే ఒక మనిషి జీవిత కాలాన్ని 58గా నిర్ధారించారు కాబట్టి ఇక్కడ మనం వచ్చి పనిష్మెంట్ హ్యాంగ్ చేయాలి అనే ఒక దాని మీద కాకుండా ఇవి రిపీట్ అవ్వకుండా ఏం చేయాలి అసలు అత్యాచారాలు ఇక్కడే అత్యాచారం జరగకుండా ఒక మంచి ప్రణాళిక చేయాలి. ఎవరు కూడా అత్యాచారం చేశాక శిక్షణ అడగట్లా, అత్యాచారం జరగకుండా ఎలా చేయాలో కనీసం మీ పార్టీకి ఖచ్చితంగా దాన్ని మనం ఇప్పుడు చర్చల్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది, అవగాహన తీసుకురావాలి. జరుగుతోంది, మీరు ఆ మాట చెప్పాక వరుసనే రోజుకు రెండు జరుగుతుంది. అట్రాసిటీ కేసు కానివ్వండి, లేదంటే ఇప్పుడు మీరు అన్నట్టు డొమెస్టిక్ వైలెన్స్ కేసు కానివ్వండి, వరకట్నం కేసులు కానీ ఇవన్నీ చట్టాల్లో ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్దే క్రమంలో మరింత బలోపేతం చేసే దిశలో ప్రభుత్వాలు చర్యలుగా ఎంతో స్టడీ చేయకుండా దీని గురించి ఆలోచన చేయకుండా ఏ ప్రభుత్వాలు చట్టాలు లోపాలు నేను చెప్పదలుచుకున్నది అదే, వ్యవస్థలో మారవలసిన అవసరం ఉంది. అత్యాచారాలు జరగకుండా ఉండడానికి కామోద్రేకం వల్లనో క్షణికావేశం వల్లనో వాడు రేప్ చేసింది అయితే పక్క విషయం, అయితే ఇట్లా రాడ్లు గుచ్చటాలు లేదంటే ఆ రేప్ చేస్తున్న సందర్భాన్ని వీడియో తీసి నెట్ లో పెట్టడాలు ఇలాంటి ఉన్మాదం వైపు ఇటువంటి పర్వర్షన్స్ వైపు జనం ఎందుకు వెళ్తున్నారు? అది ఒక్క మైనారిటీ తీరిన పిల్లలే కదా, నిన్న దొరికిన మైనర్ బాలుడు ఉన్నాడు, ఏజ్ ఎక్కువ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మనం బస్సుల్లో పోతుంటే 40 సంవత్సరాల ముసలాళ్ళు కూడా లైంగిక చర్యలకు పాల్పడుతుంటే దాడి చేస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఈ పర్వర్షన్స్ కారణం ఏంటి? ఇంటర్నెట్ లో మన కాళ్ళ ముందు మన ఒళ్ళో మనం సెక్స్ వాటన్నిటి మీద నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది, మీడియాల మీద నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది, సెన్సార్ సిస్టమ్ ఉండాల్సిన, 9 గంటల తర్వాత కంట్రోల్ సమాజం మార్పు కోసం అసలు ఇంటర్నెట్ ఎవరిని చూడనియద్దు, అది సినిమాలు ఎవరిని చూడనియద్దు, టీవీలు ఎవరిని చూడనియ్యండి, ఇవన్నీ చూడనియకుండా ఉంచేస్తే పోనీ మారిపోతుంది. మహిళలు బయటకు తిరగనియద్దు, ప్రతి ఒక్కడి బాధ్యత వాటన్నిటి మీద ప్రభుత్వం కంట్రోల్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరు మరి ప్రభుత్వాన్ని ఎవరు ఆపుతున్నారు? ఖచ్చితంగా ఇంటర్నెట్ లో అశ్లీలానికి సంబంధించి చైనా బ్యాన్ చేసింది, రష్యా బ్యాన్ చేసింది, ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు చెప్తోంది ఈ రోజు చేతిలో లేదని ఎందుకు చెప్తోంది? స్వేచ్ఛ తేడా తెలియకుండా ఈ రోజు మనం స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాం. మీ ప్రభుత్వమే ఈ వ్యవహారాల మీద చర్య తీసుకొని మీ ప్రభుత్వం ఇంకెవరిని అడుగుతారు? నాలుగు స్టేట్లు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం, ప్రతి ఒక్క మన రాష్ట్రాల్లో మీరు భలే మాట్లాడుతున్నారు సాయి గారు, నిజంగా ఇది చాలా సీరియస్ గా చర్చించాలి. సీరియస్ గా ఇక్కడ ఒక మాట, ఒక ఉన్మాది చేసేటువంటి చర్య ఆ ఉన్మాది మీద శిక్షించడం మానేసి కళ్ళు మూసుకోండి, మిగతా వాళ్ళందరూ మీరు తినద్దు తాగద్దు ఏం చెయ్యొద్దు ఏం చూడొద్దు, మీరందరూ స్వేచ్ఛేత భారతంలో ఉన్నాం, మేము భరోసా ఇస్తాం. మేము చెప్పడం లేదు, నాలుగు గోడల మధ్య కన్న తండ్రి కన్న కూతురు మీద చేస్తున్నటువంటి అత్యాచారాలకు కూడా ఇటువంటి ధోరణిలో చర్చ సాగితే పరిష్కారమే కోర్టులు 2 నెలల్లో కంప్లీట్ చేయాల్సినటువంటి డిమాండ్స్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో దేశాల్లో కూడా ఇటువంటి జరగడం మానలేదు. హ్యూమన్ రిలేషన్స్ చట్టాలు ఇంప్లిమెంటేషన్ లో బాధ్యత దాన్ని నిలదీసే
ధోరణి సమాజంలో రావాలి. కాకుండా సమాజంలో కూడా విలువలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది హడావుడిగా డిస్కషన్ పెట్టుకుని మాట్లాడుతున్నది కాదు, మీరు ప్రాపర్ గా మాట్లాడుతున్నారు. ఇక్కడ వచ్చేసరికి మీరు ప్రాపర్ ఆన్సర్ కోసం మీరు క్వశ్చన్స్ కూడా కరెక్ట్ గా వేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఏ చట్టం అన్నా కానీ ఇప్పుడున్నవి ఇప్పుడున్న చట్టాలు ఆ రోజు క్రైమ్ జరిగిన దానికి ఇంప్లిమెంట్ కావు. కొత్తగా తర్వాత జరిగే క్రైమ్ కి ఇప్పుడు వీళ్ళు ఇచ్చే అమెండ్మెంట్స్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఏ చట్టం అన్నా కానీ క్రైమ్ జరిగిన తర్వాత ఏ పనిష్మెంట్స్ ఏంటి అనే దాని మీద గురించి చెప్తుంది, కానీ క్రైమ్ జరగకుండా ఆపడం గురించి చెప్పడం లేదు. ఈ రోజు నా సోనియా గాంధీ గారు ఆ రెండు స్టేట్మెంట్స్ ఇవ్వకుండా క్రైమ్ జరగకుండా ఇవి చేస్తాము అని చెప్పి ఉంటే జరిగిన తర్వాత కూడా ఇట్లాంటివన్నీ చేస్తున్నాం అన్నారు. 2000 ఇప్పుడు ఏ సంవత్సరం అండి, ఏ రోజుది, మరి ఇన్ని సంవత్సరాలు పడుతుందా? అది పరిష్కారం ఎంత మాత్రమో కాదు, కంప్లీట్ గా చట్టాలని బలోపేతం చేయాలా, ఉన్న చట్టాలను ఇంప్లిమెంటేషన్ లో అందరూ బాధ్యత. సోనియా గాంధీ గారు ఆ స్టేట్మెంట్ బాగుండేది, కొత్తగా వచ్చే పనిష్మెంట్స్ గురించి చెప్పడం కాకుండా ఆ క్రైమ్ పర్సంటేజ్ తగ్గడానికి ఇక్కడ అద్దరు అంటుంది ఏంటంటే, మీరు చెప్పినటువంటి పకడ్బందీగా అమలు చేస్తాం, ఇంకా కొంత మేము చర్చిస్తున్నామని సోనియా గాంధీ క్రైమ్ పర్సంటేజ్ చేస్తే మా వైఖరి ఇది అని చెప్తే అది కూడా కాంగ్రెస్ అధికారిక వైఖరిగా ప్రకటించింది. కాంగ్రెస్ అధికారిక వైఖరి కాంగ్రెస్ ప్రపోజల్ చర్చించకుండా ప్రపోజల్ కాంగ్రెస్ పార్టీ చేస్తే మాత్రం చట్టం అయిపోదు. దాని వల్ల మరింత స్టడీ చేయడం జరుగుతుంది. కొన్ని ప్రపోజల్స్లలో ఐఏఎస్ ఐపీఎస్ వీటిలలో ఐపీఎస్ మీద ఎవరి గవర్నమెంట్ ఎవరు యాక్ట్ పనిచేయడానికి ఉండదు, వీలు ఉండదండి. మన దేశంలో ఏమైపోయిందంటే ఐపీఎస్ మీద కూడా మన గవర్నమెంట్ యాక్ట్ వాళ్ళకి ఇష్టమైన వాటి దగ్గర వస్తున్నారు, అవసరం లేదు. వాళ్ళకి ఏదైనా ఇస్తుంటే ఎరుకలు లాగుతున్నారు. ఇది ఫస్ట్ ఈ చర్య మానుకోవాలి ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా ఎవరైనా కానీ మోడీ. రెండోది మన దగ్గర 10లో 9 కేసులు ఫెయిల్ అవటం అంటే విట్నెస్ దీంట్లో కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా వేసే ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఎంతమంది ఫైల్ చేయగలుగుతున్నారు, ఇంతమంది మాట్లాడుతున్నారు చేస్తున్నారు. ఒక రేడియో వెళ్ళి రియల్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే షీ హ్యాడ్ టు లాస్ ఎవ్రీథింగ్ ఫస్ట్ థింగ్. ఆ ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత కూడా కేసు రావటానికి చేయటానికి ఒక చర్య చేయటానికి 8-9 సంవత్సరాలు. ఇప్పుడు మాకు తెలిసిన దాంట్లో కూడా 10-12 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్న కోర్టులు పెట్టిన వాళ్ళు దీనికి నరకం అనుభవిస్తున్నారు, ఇంట్లో నడుపుకో చేయలేక. ఇవన్నీ దీనికి ఎంత సేపటికి మనం ఈ చర్య చేయాలి నిజంగా? 2008 నుంచి ఈ 4 సంవత్సరాలు అప్పుడు ఏమన్నారు, అందరు మాట్లాడారు ఇది ఖండిస్తున్నాం ఇటువంటి చేయదు. ఇది ఇప్పటిదాకా మన దీనికి ఒక ఫ్రీడమ్ అనేది అంటే ఏం చేయగలిగారు? ప్రభుత్వం ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు చాలా వేగంగా ఆలోచిస్తుందని చెప్తున్నారు. పైగా మన ప్రెసిడెంట్ కొడుకు దగ్గర నుంచి మన మంచి పొద్దున్న సేమ్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కళ్ళు మన రాష్ట్రం నుంచి కూడా సేమ్ ఎన్ని రకాలుగా కామెంట్ చేశారు, బయటకు వెళ్ళొద్దు చేయొద్దు అంటే దీంతో సమస్య తీరిపోతుందా? లేకపోతే ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో బురకాలు వేసుకొని కనపడి వాళ్ళు దీన్ని చేయ తిరగమంటారా? అంటే మన వాళ్ళు వచ్చేటికల్లా ఇష్టం వచ్చి హోదాలలో పోస్టులలో చక్కగా తిరగచ్చు చేయొచ్చు అని చేయొచ్చు. వేరే వాళ్ళు చెప్పడానికి నీతులు బాగా వస్తున్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేటికల్లా సోనియా గాంధీ గారు ఖచ్చితంగా చర్యలకు పూనుకుంటున్నామని చెప్పారు. ఖచ్చితంగా అనుకోలేదు, ఇంకా మరింత అవసరాన్ని గుర్తించి ఆమె ముందుకు రావడం జరిగింది, ఒక ప్రకటన చేయడం జరిగింది. దాని పాజిటివ్ గా పాజిటివ్ గా తీసుకొని దాంట్లో ఇప్పుడు సైకాలజీ దీంట్లో కూడా ఒక చిన్న పాయింట్స్ రెండు ఆలోచించాలి. ఇప్పుడు ఇంకొక పిల్లలు చిన్నప్పుడు దీని నుంచి ఒక 4-5 ఏళ్ళ దీని దగ్గర నుంచి ఇవాళ రేపు మనకి హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ ఎక్కువగా ఉంటుంది స్కూళ్ళల్లో. అటువంటి పిల్లలకి రానికండి కాదు, ఎక్కడ శిక్షణ లేదు, టీవీ చూడండి, అదే చెప్తున్నా కదా శిక్షణ లేదు మార్పు పరి. రెండోది మన దగ్గర బీఈడి వ్యవస్థ ఉంది కదండి, మనకి వెళ్లకుండానే సర్టిఫికేట్లు వచ్చేసి వాళ్ళు టీచర్లు అయిపోవటం చేయటం ప్రైవేట్ స్కూల్ సైకాలజీ దీనికి కూడా రక్కర్లేదు. మన ఇంకోటి ప్రతి స్కూల్లో ఒక సైకాలజిస్ట్ కంపల్సరీగా ఉండాలనేది మన
జీవో ఉంది. ఇంత మటుకు ఏ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. రైట్, మళ్ళీ మనం వేరే కోణం వైపు ఒకసారి పబ్లిక్ కాల్ చూద్దాం. రాజు విశాఖపట్నం నుండి ఫోన్ లైన్ ఉన్నారు. రాజు గారు చెప్పండి. నమస్తే, చెప్పండి. రాజు గారు కొంచెం మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి నేరుగా ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి. అదే సార్, మేడం గారు చెప్పాడు కదండి. అవునండి. అలాగే ఇంటర్నెట్ లో అయ్యి డాకింగ్ పిల్లలు చేస్తానండి. ఓకే, తీసేద్దాం. ఇంటర్నెట్ అతను ఉడేసి అతను 30 సంవత్సరాలు చేసేస్తే తగ్గుతుంది సార్? ఓకే, ఎలా చేస్తే తగ్గుతుంది అంటారు? ఎలా చేస్తానంటే ఇంటర్నెట్ లోనే కదండి, బ్లూ ఫిల్మ్లు కానీ ఇవి కానీ అవి బ్యాన్ చేయాలండి. నెక్స్ట్ సినిమాలు మరీ దారుణంగా అసలు ఆడవాళ్ళు గొడ్డలేనట్టు మరీ దారుణంగా భారతదేశంలో గొడ్డ ముఖం దొరకని మరీ దారుణంగా చూపిస్తున్నారండి. రైట్ అండి, అది వాళ్ళ హక్కు. మహిళలు ఏ బట్టలు వేసుకోవాలో మగవాడు ఎవరు నిర్ణయించడానికి ఉన్నారు కదా, మగవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలని మీరెవరు నిర్ణయించడానికి? చెన్నై నుండి ఫోన్ లైన్ ఉన్నారు. రామకృష్ణ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. థ్యాంక్ యూ అండి. రైట్ అండి, ఏం చేయాలండి? రైట్ రైట్ అండి, రైట్ అండి. థ్యాంక్ యూ అండి రామకృష్ణ గారు. కోట నాయక్ గుంటూరు జిల్లా నుండి ఫోన్ లైన్ లో ఉన్నారు. నాయక్ గారు చెప్పండి. గారు, ఇప్పుడు మీరు ఇచ్చిన జీవన్ బట్టి 30 ఏళ్ల రసాయన క్రింద వాళ్ళకి జైలు శిక్ష అనేది అది కొంతకాలమే గడుపుతుంది, కానీ ఆ తర్వాత వాళ్ళకి ఉండదు. ఏదో రకంగా నా అనుభవం ప్రకారం నాన్నలో 18 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను, కానీ వాళ్ళ కఠినమే శిక్ష అకస్మాత్తుగా జడ్జిమెంట్ ఇవ్వాలనేది మా అభిప్రాయం, గిరిజనుల అభిప్రాయం అండి. రైట్ అండి, అక్కడ అలాంటి చర్యలు తీసుకోగలిగినటువంటి శక్తి గవర్నమెంట్ ఉందనుకుంటున్నారా? గవర్నమెంట్ కూడా మనకు శిక్ష అమలు లేకపోయినా అకస్మాత్తుగా నక్సలైజులు కాల్చినట్టు కాల్చి పారేయాలని, ఇంత ముందు 85లో ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధంగా కాల్చి పారేయాలి అనేది మా అభిప్రాయం అండి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. యాక్చువల్ గా పబ్లిక్ లో వచ్చి హ్యాంగింగ్ ఒక్కటే కాదు, వాళ్ళు ఇంకా చాలా డిమాండ్ చేస్తున్నారు, కానీ వాటిని డైవర్ట్ చేసి క్రైమ్ పర్సంటేజ్ తగ్గించడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారు? తీసుకునేవి మాకు అడ్రస్ తో సహా ఇవ్వండి. ఇప్పుడు బ్లాక్ ఫిల్మ్ తీసేయమని చెప్పి ఇమీడియట్ గా పోలీస్ ఫోర్స్ 1 వీక్ లో మనకి మొత్తం క్లియర్ చేసేసి మొత్తం వెహికల్స్ అన్నింటిలోనూ బ్లాక్ ఫిల్మ్స్ తీయించేశారు. పోలీస్ ఫోర్స్ ప్రాపర్ గా ఉన్నట్లయితే ఇంత క్రైమ్ పర్సంటేజ్ ఉండదు. ఏ లైన్ లో ఎక్కడ సర్వే ఉంది? ఇప్పుడు ఊరు చివర ఈ క్రైమ్ పర్సంటేజ్ ఎక్కడ పెరుగుతున్నాయి అనే ప్లేస్ యాక్సిడెంట్ జరిగినాయి అంటే అందరూ వెహికల్స్ మానేసుకుని బస్సుల్లో జరిగింది అట్లా. ఇప్పుడు అక్కడ కూడా జరిగింది అదే కదండి, బ్లాక్ మిర్రర్స్ ఉన్న బస్సులో ఈ క్రైమ్ పర్సంటేజ్ ఈ సిచ్యువేషన్ జరిగింది. సో ఆ ప్రాపర్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ వీటిని తగ్గించడానికి మేము ఈ యాక్ట్ లో ఇవి చేస్తున్నామని చెప్పుంటే బాగుండేది. పనిష్మెంట్ ఉన్న పనిష్మెంట్ లో వదిలేసి కొత్త పనిష్మెంట్లు తీసుకొచ్చినంత మాత్రం దానికోసం డ్రాగ్ ఆన్ చేసినంత మాత్రం యూజ్ లేదు. ఉన్న యాక్ట్ని ప్రాపర్ గా ఇమీడియట్ పనిష్మెంట్స్ ఇచ్చే విధంగా ఉన్నప్పుడే ఎవరికైనా కానీ జెంట్స్ కైనా మహిళలకైనా న్యాయం జరిగేది. ప్రాపర్ జడ్జిమెంట్స్ ఇమీడియట్ గాను ఉన్నప్పుడే వాటికి న్యాయం జరుగుతూ ఉంటుంది. ప్రసాద్ ఖమ్మం నుండి ఫోన్ లైన్ ఉన్నారు. ప్రసాద్ గారు చెప్పండి. హలో ప్రసాద్ గారు చెప్పండి. నమస్తే సాయి గారు. నమస్తే, చెప్పండి. పద్మరాజారెడ్డి గారిని ఒకరు మాట్లాడుతున్నా సార్? అడగండి. పద్మరాజారెడ్డి గారు, మరి ఉరి కరెక్ట్ గారు అంటున్నారు, జైలు కరెక్ట్ గారు అంటున్నారు, మరి మరి అది చట్టసభలో చట్టం గట్టి చేయాలంటున్నారు. చట్టసభలో రేపిస్తులే ఉంటే చట్టసభలు ఇంకెంత గట్టిగా ఉంటాయి మేడం గారు? ఈ అంశం మీద చాలా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఉరి ఒక్కటే అన్నిటికీ పరిష్కారం కాదు. ఉరి వేయదగిన కేసుల్లో కూడా ఉరికి కూడా మనం సంసిద్ధంగా ఉండాలి. దానికి కూడా క్షమాపక్ష కూడా ఇవ్వకుండా కఠినంగా చర్యలు తీసుకునే విధంగా మనం రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రసాద్ గారు, మీకు సోనియా గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయం అద్భుతంగా కనిపించిందా లేదా? బ్రహ్మాండమండి.
ముప్పై ఏళ్ళ జైలు శిక్ష అనేది సరిపోతుంది ఏమైంది కదా సార్? ముప్పై ఏళ్ళు జైలు శిక్ష ఇస్తే మనుషులు కొంచెం పరివర్తనం మారి మంచి కూడా మారచ్చు. మారతాడని మీకు నమ్మకం ఉంది? కొంతమంది అని మారుతారు కదండి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. ప్రసాద్ గారు, రామకృష్ణ మహబూబ్ నగర్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రామకృష్ణ గారు చెప్పండి. హలో రామకృష్ణ గారు చెప్పండి. ఏం లేదా, ఇంత లేట్ చేశారు వాళ్ళని, ఇంతవరకు కాల్చి పడేయాలని మీరు ఇంత లేట్ చేస్తారు మేడం? గవర్నమెంట్ కు మీరు కొంచెం అప్లై చేయాలి మేడం. కాల్చేస్తే పరిష్కారం కాదంటున్నారు. ఆవిడ కాల్చేస్తే పరిష్కారం కాదంటే వాళ్ళని చూసి రేపటికాడ 5 మంది చూసి 10 మంది తయారవుతారు మేడం. వరంగల్ లో ఒక ఎన్కౌంటర్ జరిగింది బాబు, దాని తర్వాత ఏమన్నా ఈ క్రైమ్ రేట్ తగ్గిందా? నేను చెప్పేది కాల్చవలసిన పరిస్థితి మేడం, అది కూడా అబ్జర్వ్ చేయాలి. యాసిడ్ దాడులు అనేవి మనకి ఈ మధ్య న్యూస్ లో రావడం లేదు. యాసిడ్ దాడులు అనేవి క్రైమ్ డిఫరెంట్ గా మారింది కానీ మనం ఇంకా ఆలోచన చేయాలి తప్ప, ఈ రోజు ఆవేశంతో తీసుకోవాల్సిన నిర్ణయాలు కావు ఇవి. ఖచ్చితంగా దీని గురించి చాలా చర్చ జరగాలి. అన్ని వర్గాల నుంచి మనం సూచనలు తీసుకోవాలి. వర్గాలు అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి. ఇప్పటి వరకు భారతదేశం మ్యాండేటరీ ఇవ్వండి, ప్రజలందరూ అదే కోరుకుంటే ప్రభుత్వాలు అదే చేసే. 2014 గారు మీరు ఆ మ్యాండేట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మూర్తి హైదరాబాద్ నుండి ఫోన్ లైన్ ఉన్నారు. మూర్తి గారు చెప్పండి. హలో మూర్తి గారు చెప్పండి. సార్, అక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా నా న్యూ ఇయర్ గ్రీటింగ్స్ అండి. థ్యాంక్ యూ అండి, చెప్పండి. థ్యాంక్ యూ సార్. మేడం, యాక్చువల్ గా ఫైనాన్షియల్ ఏదన్నా ఇంప్రెజర్మెంట్ పెట్టి. హలో చెప్పండి చెప్పండి. ఫైనాన్షియల్ ఇంప్రెజర్మెంట్ చేస్తే వాళ్ళకి వాళ్ళకున్న ఆస్తులు అవన్నీ కూడా సీజ్ చేసేసి ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాస్ ఆన్ చేస్తే, ప్లస్ ఈ మన మామూలు పనిష్మెంట్ తో పాటు విత్ పనిష్మెంట్ పాటు దాంతో పాటు ఇది కూడా చేసి ఫైనాన్షియల్ కూడా సీజ్ చేస్తే వాళ్ళ ప్రాపర్టీస్, ఇంకో నెంబరు కూడా తలెత్తి సాహసించరండి. ముగ్గురికి ఏమీ లేదు ఆస్తులు, అప్పుడు ఏమైపోతుంది? ఆస్తులు లేని వాడు ఎవరు చేయరు కదండి. ఇంకా ఆస్తులు లేకుంటే ఊరే రైట్. అంటే డబ్బులు ఉంటే కనుక అక్కడ విక్టిమ్ కూడా న్యాయం జరగాల. మంచి ప్రపోజల్ తీసుకొచ్చారు ఈయన, కానీ క్రిమినల్ కేసుల్లో మనకి కాంపెన్సేషన్ ఇవ్వడం అనేది అవతల పేషెంట్ సైకలాజికల్ గా ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిన అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని రోజులు దీనికి కూడా తను చేస్తుంది దీనికి ఇది. ఇప్పుడు ఏమైందంటే అసలు అమ్మాయి దీని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ఎవరికి వాళ్ళు మోల్డ్ చేసుకుంటూ ఇక్కడ కేసెస్ లో, ఈ ఒక్క కేసే కానీ చాలా కేసెస్ లో కూడా విక్టిమ్ ఎప్పుడైతే అయిపోతారు చేస్తుంటారో వాళ్ళ బాధ చెప్పుకోవడానికి మరొకటి 2 రోజుల్లోనేమో చాలా రకాల సపోర్ట్ ఇచ్చేస్తారు. తర్వాత వాళ్ళు పడుతున్న నరకానికి ఎంతమంది నిజంగా ఇటువంటి మన దగ్గర కేసెస్ చాలా ఉన్నాయి, ఎంతమంది రియల్ గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఏ విధంగా అది చూద్దాం. ఒక నిమిషం, శంకర్ శ్రీకాకుళం నుండి ఫోన్ లైన్ లో ఉన్నారు. శంకర్ గారు చెప్పండి. శంకర్ గారు సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. ఇటువంటి సంఘటనలు జరగడం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాల వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి సార్. రైట్, అంటే పోలీసులు పెద్ద ఎత్తున పెట్టారు కాబట్టి సంఘటనలు అయితే అక్కడ ఒక చోట జరుగుతున్నాయి అంటున్నారు. ఏంటి సార్? పోలీసింగ్ చాలా బాగా చేస్తున్నాం మేము, పబ్లిక్ రక్షణ కల్పిస్తున్నాం, అక్కడక్కడ పొరపాట్లు జరుగుతున్నాయని చెప్తున్నారు. అక్కడక్కడ పొరపాట్లు చేస్తే ఇలా ఎన్ని సార్ జరుగుతాయి? చాలా విపరీతంగా మన ఇతర రాష్ట్రాలకి ఎందుకు సార్ వెళ్ళాలి? మన రాష్ట్రంలో పరిస్థితి చూసుకుంటే చాలా అధ్వానంగా ఉంది కదా సార్, ఇతర రాష్ట్రాలకి ఎందుకు సార్ వెళ్ళాలి? రైట్ అండి, థ్యాంక్ యూ అండి. శంకర్ గారు, రజిత కర్ణాటక నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రజిత గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్, ఈ రోజు నిత్య అది ఇలా హైలైట్ అయిపోయింది కాబట్టి మీరు దాని గురించి ఒక వారం నుంచి డిస్కస్ చేస్తున్నారు. బట్ మనకి ఫ్రీక్వెంట్ గా జరుగుతూనే ఉన్నాయి కదండి, ఒక నిర్భయాలే కాదు. మరి ఏం చెయ్యాలి ఈ రాజకీయ పార్టీలు? ఎందుకంటే ఇలా నాటకాలు ఆడుతున్నాయి ఇలాంటి విషయాల్లో కూడా, ఎందుకు ఇలా రాజకీయాలు చేస్తున్నాయి? అదే ఎందుకని అనిపిస్తోంది మీకు? ప్రజల నుంచే తీసుకోండి, ఒపీనియన్ తీసుకోండి. వాళ్ళు ఎవరండి డెసిషన్ తీసుకోవడానికి? తీసుకోవడానికి వాళ్ళకి ఈ రోజు అర్హత లేదండి. ఏ రోజైతే ఢిల్లీలో ఒక అమ్మాయి చనిపోయిందో ఆ రోజే ఆ ఢిల్లీ శీలా దీక్షిత్ గారు ఇంతవరకు రాజీనామా చేయలేదు.
సోనియా గాంధీ వీళ్ళందరూ రైట్ వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం యాక్షన్ అండి, ఇదంతా యాక్షన్ అండి. అదే ఒక ప్రియాంక గాంధీకి ఈ రోజు ఇది జరిగి ఉంటే, రైట్ ఇది ప్రియాంక గాంధీ గారికి ఇది జరిగి ఉంటే, రైట్ ఇలా కామ్ గా ఉండే వాళ్ళ, రైట్ అండి. రజిత గారు నేను అడుగుతున్న క్వశ్చన్ అందరినీ అడగండి మీరు, రైట్ అండి. థ్యాంక్ యూ అండి రజిత గారు. రవికుమార్ ఒంగోలు నుండి ఫోన్ లైన్ లో ఉన్నారు. రవికుమార్ గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే చెప్పండి. ముఖ్యంగా మనం పూర్వకాలం చూసినట్లయితే విద్యా వ్యవస్థలో ఓకే ప్రతి పాఠ్యాంశంలో కూడా మోరల్ వాల్యూస్ మీద ఒక సబ్జెక్ట్ ఉండేది, ఒక పాఠం ఉండేది. ప్రస్తుత కాలంలో మాత్రం ఎక్కడా కూడా పిల్లవాడు చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే దాకా ఈ విధంగా ప్రవర్తించాలి, ఈ విధంగా నైతికంగా ఉండాలనే పాఠ్యాంశం అనేది లేకుండా పోయిందండి. పాఠ్యాంశంలో ఎప్పటికీ కూడా తెలుగులో ఉంటుందండి, కాకపోతే మనం తెలుగు మీడియంలో చదివించాం. కానీ ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో ఈ నీతి కథలు ఎక్కువగా ఉండేది. తెలుగు మీడియం ధోరణే, ఈ పాశ్చాత్య ధోరణి వల్లనే ఈ పర్వర్షన్స్ కూడా పెరుగుతున్నాయనేది నా ఉద్దేశం. అదే చెప్పాను, దాంట్లో మార్పు కోసమే నేను కోరుకున్నాను. చెప్పండి. పాఠ్యాంశ ధోరణి కాదండి, పాశ్చాత్య ధోరణే కాదండి. పిల్లలు ప్రాంతంలో విద్యా వ్యవస్థను తీసుకుంటే ఈ రోజున మన సైకాలజిస్ట్ ఒక ఆయన చెప్తూ ఉన్నారు, ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్లో కూడా ఈ సైకాలజిస్ట్ నేతలు ఉండాలి అని. చిన్నప్పటి నుంచి ప్రకటించినా కూడా మన శిక్షణ మాత్రమే వ్యవస్థ మొత్తం మాత్రం మీరు మంచి మాట ఉన్నారు. ప్రతి పరిస్థితి ఒక పోలీసులు పెట్టాల్సి వస్తుంది ఆ విధంగా అంటే, ఆ విధంగా పెట్టాలంటే ఎప్పటికీ ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదండి. కానీ చిన్నప్పటి నుంచి కూడా విద్యార్థులు గురువుల ద్వారా, తర్వాత ఇంటి వ్యవస్థ ఉన్నటువంటి పేరెంట్స్ ద్వారా పరివర్తన, మానసికంగా పరివర్తన చెందినప్పుడు మాత్రమే ఈ వ్యవస్థను మార్చగలం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి రవికుమార్ గారు. రమణ కువైట్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రమణ గారు చెప్పండి. చెప్పండి. అవునండి చెప్పండి రమణ గారు. రమణ గారు మీరు టీవీ వాల్యూ తగ్గించి నేరుగా ఫోన్ లో మాట్లాడండి. హలో సార్. రమణ గారు చెప్పండి. నమస్తే సార్. సాయి గారు నమస్తే చెప్పండి. రమణ గారు మీరు కొంచెం టీవీ రైట్, థ్యాంక్ యూ అండి. మీరు ఒకసారి టీవీ వాల్యూ తగ్గించి నేరుగా ఫోన్ లో మాట్లాడండి, చెప్పండి. సార్ నమస్తే. నమస్తే చెప్పండి రమణ గారు. ఇప్పుడు ఢిల్లీలో అమ్మాయి గట్టింది కదా. అవునండి చెప్పండి రమణ గారు. మాణిక్యరావు నెల్లూరు నుండి ఫోన్ లైన్ లో ఉన్నారు. మాణిక్యరావు గారు చెప్పండి. థ్యాంక్ యూ సార్. సార్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. చెప్పండి సార్. ఇప్పుడు దాకా మీరు మాట్లాడుతున్నదంతా వింటా ఉన్నాను. ఓకే. కాకపోతే మీరు మాట్లాడేదంతా కూడా టాపిక్ అసలు టాపిక్ కి పక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఓకే. దానివల్ల పరిష్కారం అనేది జరగదు. ఎలా మరి ఏం కావాలి? ఇంకోటి ఏంటంటే, తను లేడీ మాట్లాడుతున్నారు కదా, ఆ విషయంలో తీసుకున్నప్పుడు అక్కడ చెప్పండి, అక్కడ ఏమవుతుందంటే మీరు అసలు బాధితురాలు వైపు నుంచే మాట్లాడాలి కానీ, అవునండి, చెడు వైపు నుంచి మీరు మాట్లాడితే న్యాయం అనేది ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు అదే కదా, ఏం చేయాలి సార్? ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నారు? చేయాలనుకుంటున్నారంటే ముందు శిక్ష అనేది కఠినంగా ఉండాలా? ఎలాంటి ఆ తర్వాత స్త్రీ పట్ల సమానమైన ఆదరణ పూర్వకమైన భావం అనేది పెంచేటట్టు, అవగాహన పెంచేటట్టుగా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా దాన్ని తగ్గించుకుంటూ రావాలి. రైట్ అండి. థ్యాంక్ యూ అండి మాణిక్యరావు గారు. రమేష్ వరంగల్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్ గారు చెప్పండి. రమేష్ గారు నా మాట మీకు వినబడుతుందా? హలో చెప్పండి రమేష్ గారు. నమస్కారం సాయి గారు. నమస్తే చెప్పండి. సార్ ఇప్పుడు ఏదైనా విషయం ఉండేటువంటి మీరు చెప్పబెట్టి బాగా ఉన్నది కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి. హలో. ఎలా ప్రివెన్షన్? ఎలా రమేష్ గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడితే ఫోన్ లైన్ కట్ అయిపోతుంది, నేరుగా మాట్లాడండి ఫోన్ లో. డైరెక్ట్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముసాయిదా
పరిస్థితుల్లో కూడా 30 సంవత్సరాల కారాగార శిక్ష, తర్వాత కెమికల్ శిక్షించి వాళ్ళని కంపల్సరీ చేయాలనేటువంటి విధంగా ఉన్నప్పుడు ఎవరికి కూడా ఒక ప్రాణం తీసేటువంటి రైట్, ప్రాణం పూర్తయ్యేటువంటి రైట్ లేనప్పుడు ప్రాణం తీసేటువంటి రైట్ కూడా ఎవరికి ఉండదు సార్. అందుకు ఉన్నటువంటి హలో చెప్పండి, అదే రైట్ అంటారు అయితే ఉన్నటువంటి చట్టాలను సార్ బాగా అమలు చేసేటువంటి క్రమం ఉండేటువంటి విధంగా పరిస్థితులు చూసుకోవాలి. అసలు ఎందుకు ఈ మూలము ఈ విధంగా జరుగుతుంది అనేటువంటి దానికి అక్కడి నుంచి మూలం రూపంలో ఉన్నటువంటి సమస్యను వెతికి దాని మీద చేయాలి కానీ ఈ విధంగా చేయడం అయితే కరెక్ట్ అయినటువంటిది కాదు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి రమేష్ గారు. నాంచారయ్య విజయవాడ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. నాంచారయ్య గారు చెప్పండి. నమస్తే చెప్పండి నాంచారయ్య గారు. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి నేరుగా ఫోన్ లో మాట్లాడతారా? చెప్పండి చెప్పండి నాంచారయ్య గారు. ఇంకోటి కూడా అండి, ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడేమో ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని అడుగుతూ మేము మీతో ఉన్నాము మీకు మేము చేస్తున్నాము అని చెప్తున్నారు వాళ్ళ పై. దీనికి ఇది ఇటువంటి చర్య జరిగినప్పుడు ఇటువన్నీ చేసినప్పుడు ఎన్ని రకాలు ఎట్లా హైట్ చేయాలి, ఎంత ఫాస్ట్ గా దీన్ని ఎట్లా క్లోజ్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళడం సాధ్యం ఇప్పుడు కాదు సార్. యాక్చువల్ గా మేము ఇది చేస్తాం అది చేస్తాం అని రేట్లు పెంచే కంటే ఈ క్రైమ్ పర్సంటేజ్ తగ్గించడానికి ఈ పద్ధతులు మా ముసాయిదాలో ఉన్నాయని ఏ గవర్నమెంట్ కానీ ఏ పార్టీ కానీ డిక్లేర్ చేసి చెప్పిందో చెప్పండి. మేము ఈ రేట్ తగ్గిస్తాం ఆ రేట్ తగ్గిస్తామని మద్యపానాన్ని పెంచుకుంటూ వచ్చారు. సమాజంలో మార్పు రావాలి, వ్యవస్థలో మార్పు రావాలి కోరుతుంటే మీరందరూ పరిహాసం చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ అటువంటి రేప్ కేసులు ఫైల్ అయిన నేతల్ని ఎన్నుకునే ఆలోచన ధోరణి కూడా మన సమాజంలో ఉందనే దాన్ని నేరం నిరూపించబడటానికి ఇటువంటి అత్యాచారం జరిగినప్పుడు చట్టాలు చాలా కఠినతరంగా ఉండాలి, దాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ నడవాలి. నేరం నిరూపించబడాలంటే దానికి అనువైనటువంటి వ్యవస్థ అంతా కూడా బలోపేతం చేయాలి. ఇది పక్కన పెడదాం. ఓవరాల్ గా ఈ వేళ జరుగుతున్నటువంటి ఈ తాజా ముసాయిదా మీకు ఆమోదయోగ్యంగా, ప్రజలకు ఆమోదయోగ్యంగా అనిపిస్తోందా? మార్పు చేయాలి లేదా ఇంకా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా సవరణ చేయాలన్న చాలా లో ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దీని మీద జరుగుతుంది కూడా, దీన్ని ఎక్కువగా లోతుల్లోకి స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారంగా మా అధిష్టానం నడుచుకుంటుంది. అన్ని రంగాల నుంచి మేధావులతో ఈ దీని విషయమే చర్చించి ఒక కఠినతరమైన బిల్లును తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా సోనియా గాంధీ గారి నాయకత్వంలో జరుగుతుంది. రైట్, ఇప్పుడు నిపుణులందరితో చర్చించేసి సోనియా గాంధీ ఫైనల్ గా పార్టీ ముసాయిదా ఇచ్చేసారు, అది వర్మ కమిటీకి ఇస్తారు. ఇంకా కొత్తగా వాళ్ళు చర్చించడానికి ఆలోచించాలి. ఇటువంటి చర్యలు జరిగినప్పుడు కూడా ఆ చర్యలు చుట్టూ ఉన్న వీళ్ళకి కూడా మన గవర్నమెంట్ లో చాలా వాటిలో మనం ఇస్తున్నాం చేస్తున్నాం అలానే సబ్సిడీస్ ఇస్తున్నాం ఇవన్నీ వాళ్ళకి అవన్నీ కూడా క్లోజ్ చేసేసి భయం అనేది ఫస్ట్ క్రియేట్ చేయాలి. ఇంకోటి పిల్లలలో మానసికంగా కూడా ఒక ఎదుగుదలకు కావాల్సినవి ఏమేమి కావాలి అనేది కూడా ఇంట్రడ్యూస్ చేయాల్సింది. మనం ఏం చేస్తున్నాం అంటే మార్కులు పరుగు పందెంలో మటుకు ఇటుపై చేసి ఉద్యోగము సంపాదన దీనికి చూస్తున్నాం కానీ క్యారెక్టర్ సైడ్ ఆలోచించే జడ్జ్మెంట్. ఇప్పుడు ఈ ముసాయిదాలు ఈ రెండు ఐటమ్సే కాకుండా వీటిని అరాచకాలు తగ్గించడానికి ఏం చేయాలి అనేది మంచి మంచి పద్ధతులు, షార్ట్ టైంలో ఉమెన్స్ ని సేవ్ చేయడానికి ఎటువంటి పద్ధతులు అయితే బాగుంటుంది అనేది పబ్లిక్ నుంచి కూడా ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది. వీళ్ళ నలుగురు మహిళా సంఘాల వాళ్ళు కూర్చొని డెసిషన్ తీసుకునే ఒక వ్యవహారమే కాదు, దీంట్లో ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సినవి ఇంకా ఉన్నాయి. ఆ రెండు విషయాలే కాకుండా పనిష్మెంట్ ఖచ్చితంగా తీవ్రంగా ఉండాలి, ఇమ్మీడియట్ గా ఉండాలి, అప్పుడే మనం మహిళల్ని మనం రక్షించగలుగుతాము. దీనికి పబ్లిక్ రెస్పాన్స్ తో పాటు పబ్లిక్ యొక్క ఒపీనియన్ కూడా తీసుకోవడానికి చర్చ ఉంటుంది. ఇదే పరిస్థితి మొత్తం మీద అత్యాచారం చేసినటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కళ్ళు కోరుతున్నారు. అయితే ఆ శిక్ష ఎలా ఉండాలన్నటువంటి దాని మీదనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో అయితే ప్రజలకు అనుగుణమైన లేదా ప్రజల ఆలోచనలకు అనుగుణమైనటువంటి చట్టం తెస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఇప్పుడు ఇచ్చినటువంటి ముసాయిదేనే కొనసాగించడానికి సిద్ధపడుతుందా లేదా నిజంగా ఉరి శిక్షనే తుది శిక్షగా మార్చేందుకు సిద్ధపడుతుందా అన్నది ప్రజల కోరికను మన్నిస్తుందా లేదంటే ప్రజల ఆలోచనల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుందా అన్నది రానున్న రోజుల్లో
తేలాల్సింది. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ తర్వాత బుల్టిన్ మరికాసేపట్లో మేము ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి జెమిని న్యూస్.